వర్మ గారు ఇందాక కంటిన్యూషన్ కి కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు 32 సీట్లు వాళ్ళు పోటీ చేయాలనుకున్నారు, వీళ్ళే 8 ఇచ్చారు అన్నట్టుగా కూడా మాట్లాడారు. ఇప్పుడు నేను అందువల్ల అన్నాను ఆయనకి ఆ టైంలో అధ్యక్షుడు చేస్తే పోయేది అని చెప్పేసి. దాని కంటిన్యూషన్ నేను చెప్తా, రెండు మూడు అన్నాక అంటే ఇక్కడ జనసేన పార్టీ ఆయన దృష్టిలో అన్ని తప్పిదాలు చేసిన పార్టీగానే కనబడతా. కాదండి, అధ్యక్షులు ఎవరు చేయాలి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎక్కడ? తెలంగాణలో. తెలంగాణలో 32 సీట్లు వాళ్ళు ఐడెంటిఫై చేశారండి జనసైనికులు, మేము పోటీ చేస్తామని. దాని ప్రకారం కూర్చున్న తర్వాత 8 సీట్లు మీరు పోటీ చేయండి, మిగతా మేము చేస్తాం. అది ఓకే, నా క్లారిటీ కావాల్సింది పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్షుల కింద తెలంగాణలో చేయాలనా మీరు అనేది చేసేస్తే బాగుందని. ఏంటి అధ్యక్షులు ఎవరండి? పవన్ కళ్యాణ్ అధ్యక్షులు చేయాలా తెలంగాణలోని? కృష్ణాంజనేయులు గారు నా సమయంలో అధ్యక్షులు చేస్తే కృష్ణాంజనేయులు గారు చేయమనా? ఓకే ప్లీజ్. నేను చెప్పేది వారు చెప్తున్నారు కదా 32 వాళ్ళు పోటీ చేస్తామంటే 8 ఇచ్చారని చెప్పేది, వాళ్ళు ఐడెంటిఫై చేసింది అది. మా బొలిశెట్టి గారికి తెలిసే ఉంటారు. సరే, ఏపీలో ఏం చేయబోతున్నారు తిరుపతిరావు గారు? తిరుపతిరావు ఎంత చర్చించుకున్నా ఇది ఎండ్ రాదు, కానీ ఏపీలో ఏం చేయబోతున్నారు? ఏపీలో ఏం చేయబోతున్నారని చెప్పడానికి నేను ఎప్పట్లో సమాధానం చెప్తాను. ఎందుకంటే మాకు అధిష్టానం కేంద్ర పార్టీ నుండి ఆదేశాలు వచ్చిన వరకు మాట్లాడే. ఓకే, మీరు ఆదేశాలు వచ్చినంత వరకు మీరు వెయిట్ చేస్తారు, సమయం లేదు మిత్రమా అని చెప్పి అపోజిషన్ వాళ్ళు దూసుకుపోతున్నారు, అది మీకు డిసడ్వాంటేజ్ అవుతుందేమో చూసుకోండి. శ్రీనివాస్ గారు సింపుల్ గా స్ట్రైట్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మా పని ఇప్పుడు కూడా పొత్తులు ఉంటాయా ఉండదా అని చెప్పి ఉండదండి. మీ దగ్గరికి నేను ఇప్పుడు జాయిన్ అయ్యే ముందు నేను ఒక మీటింగ్ లో కూడా అటెండ్ అయ్యి వచ్చాను. మా పని నిరంతరం జరిగే పని, పొత్తులుంటే ఒకలాగా పొత్తు లేకపోతే ఒకలాగా ఉండదు అని జరిగే పని. శ్రీనివాస్ గారు ఎప్పుడు నిరంతరాయంగా జరుగుతున్నటువంటి పనిలోనే భారతీయ జనతా పార్టీ ఉండదు కాబట్టి మాకైతే ఇబ్బంది ఉండదు. శ్రీనివాస్ గారు స్ట్రైట్ గా పాయింట్ లోకి రండి, మీ వ్యూహం ఏంటో. బర్మ గారు, మా వ్యూహం అంటే మేము పోటీ చేయడానికి అన్ని సన్నద్ధాలు మేము చేసుకున్నాం. తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడానికి నాయకుడు తెలంగాణ ఎలక్షన్ లేదు, మీరు నడిపి సమాధానం ఏం లేదు, దానికి సిగ్గుపడవలసిన లేదు. వాటర్ రాజకీయాల్లో సిగ్గుపడిపోతే అది మన సొంత పని కాదు, ప్రజలకు సేవ చేయడానికి మనం వచ్చాం. కన్నాలు వేయడానికి రాలేదు, కూడా సిగ్గుపడాలి తప్ప మేము సిగ్గుపడవలసిన అవసరం లేదు. నిజాయితీగా ఉన్నాం, ప్రజల్లో ఉంటాం, గెలుస్తాం అనే నమ్మకంతో పనిచేస్తాం. అంతేగాని తెలంగాణలో జరిగిపోయింది సిగ్గు లేదా సిగ్గు ఉందా ఏంటి, మీరెవరు అడుగుతారు సిగ్గు? మీరు ఎవడ గురించి మా పార్టీ విధానాల గురించి మేమని అడిగాం. మేము ఈ పార్టీ ఏంటని అడిగాం వాళ్ళు చెప్పారు కదండి. మీరెవర్రా అని మేము అడిగితే మీరెవర్రా అసలు మీరేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడగడానికి అని మేము అనొచ్చా? అదా సిద్ధాంతం నీతి లేకుండా, సిద్ధాంతం లేకుండా, విలువలు లేకుండా ఒరే తురే అని డిబేట్ లో మాట్లాడడం, కించపరిచేలాగా మాట్లాడడం, రాజకీయానికి సిగ్గుపడకపోగా నిస్సిగ్గుగా సమర్థించుకోవడం. ఓకే, ఒక విషయం వేస్తూ. ఓకే శ్రీనివాస్ గారు వ్యవస్థలకు కన్నాలు వేసినటువంటి పార్టీ తోటి జత కట్టడానికి సిగ్గుపడాలా? నాశనం చేశాడనే చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి 23 సీట్లు కట్టబెట్టి అధోపాతాళానికి తొక్కేస్తే నిస్సిగ్గుగా వాళ్ళ పల్లకి మోస్తూ నిస్సిగ్గుగా మాట్లాడుతూ సిద్ధాంతాలు లేకుండా రాజకీయం చేస్తూ రాజకీయంగానే పేరుతోటి కుర్రవాళ్ళని యువకుల్ని మోసం చేస్తూ వాళ్ళని జెండా కూలీలుగా మార్చి సిగ్గు లేకుండా పార్టీని అమ్ముకొని ఒక పార్టీ కోసం కొమ్ము కాస్తూ మళ్ళీ మాట్లాడతారు. ఓకే ఒక్క విషయం అండి, దయచేసి పాలిటిక్స్ అనే ఈ పుస్తకంలో సిగ్గుల గురించి మనం తక్కువగా మాట్లాడుకుంటాం. వ్యక్తిగత దోషణ ఫ్యాషన్ అయిపోయింది, శ్రీనివాస్ గారు కొంతమందికి ఆత్మాభిమానం ఉంటది, గౌరవం ఉండొచ్చేమో, కానీ చాలా మంది లీడర్స్ కి సిగ్గు శరం లేదు. అది ఓపెన్ సిగ్గు నాయకులు కొంతమంది మాత్రమే ఉంటారు, ఎక్కువగా జనసేన పార్టీలోనే ఉంటారు.